సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ స్వరాష్ట్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పలువురు ఉద్యమకారులు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి 11వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి చురుగ్గా పాల్గొంటూ తన ఆత్మని బలిదానం చేసుకోవడం జరిగింది. 2009 డిసెంబర్ 3 తను నిలువునా కాలిపోతూ జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఇంకా తెలంగాణ ఉద్యమం మరింత ఉధృతంగా మారింది. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం తెలంగాణను సాధించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం కోసం కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలను చేపడుతూ వారిని సంతోషంగా ఉంచడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. చనిపోయినా కూడా వారి త్యాగం తెలంగాణ సమాజం దృష్టిలో ఎప్పటికీ వారి మనసులో ఉండిపోతుంది. స్వర్ణకార సంఘ సభ్యులందరి తరఫున సంఘం మా వృత్తి ధర్మంగా శ్రీకాంతచారి మావాడైనందుకు చాలా సంతోషంగా ఉంది. మన సమాజంలో తెలంగాణ గురించి అధిక పోరాటం చేసిన శ్రీకాంతచారికి సంఘం అందరి తరఫున కృతజ్ఞత.